Hi, welcome to my channel. This is Sirichala. ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ నా పెళ్లి సారీస్ చూపిస్తాను. సో చాలా మంది అడిగిన ఫ్రీక్వెంట్ క్వశ్చన్, నేను ఏ చీర కట్టుకొని రీల్ చేసినా, నేను ఏ చీర కట్టుకొని యూట్యూబ్లో వీడియో చేసినా కానీ అక్క మీ శారీస్ చాలా బాగుంటాయి, ప్లీజ్ మీ శారీస్ కలెక్షన్ చూపించండి అని చెప్పి చాలా అన్నారనమాట. సో ఆల్మోస్ట్ నా శారీస్ యూఎస్లో ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని ఇక్కడ తీసుకొచ్చాను. బట్ పెళ్ళివి అయితే ఆల్మోస్ట్ పట్టు శారీస్ అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి పెళ్ళి శారీస్ అనే వీడియోలో అంటే ఫస్ట్ ఈవెంట్ ఏది ఉండింది, ఎంగేజ్మెంట్. సో దాంతోనే మీ అందరికి కూడా నా పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసి తెలిసింది కదా. అండ్ ఆ వీడియో కూడా చాలా మంచిగా వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 2 to 2.3 million వ్యూస్ వరకు రీచ్ అయింది. సో దాంట్లో కూడా చాలామంది అడిగారు మీరు ఈ శారీ ఎక్కడ పర్చేస్ చేశారు అని చెప్పేసి. సో నా ఎంగేజ్మెంట్ శారీ ఇదన్నమాట. సో దిస్ ఈజ్ నెమలి కలర్ అంతే. యా, అన్ని కలర్స్ ఉన్నాయి, బ్లూ, గ్రీన్ అండ్ దెన్ గోల్డ్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను అనమాట. ఇలా సింపుల్గానే వేయించుకున్నాను నేను వర్క్. సింపుల్ అంటే మొత్తం ఆల్ ఓవర్ కాకుండా జస్ట్ నెక్కి వేయించుకున్నా అండ్ బార్డర్ వచ్చింది మంచిది కాబట్టి ఇలా జస్ట్ కింద వేయించుకున్నాను అనమాట. అండ్ ఇది ఎక్కడ పర్చేస్ చేశాను అని అంటే నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదన్నమాట, బయట పర్చేస్ చేశాను. సో మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది, అంటే ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే సెలెక్టెడ్ పట్టు శారీస్ తెప్పిస్తారనమాట ఆ అంకుల్. సో ఆ అంకుల్ కొంచెం ఎప్పటి నుంచో బాగా పరిచయము. సో అక్కడ నేను కొన్నాను. సో నేను ఎట్లా పర్చేస్ చేశానంటే, ఎప్పుడో అప్పుడు కట్టుకుంటాం కదా శారీస్. సో అన్ని కంచి పట్టు లేకపోతే అన్ని సాఫ్ట్ పట్టు అలా కాకుండా డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు నేను కొనుక్కున్నాను అనమాట. సో నా ఎంగేజ్మెంట్కి వచ్చేసి నేను బెనారస్ పట్టు. సో దిస్ ఇస్ బెనారస్ పట్టు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటి, ఎలా కట్టుకున్నాను, ఏమేమి శారీస్ కట్టుకున్నాను చూపిస్తా. సో ఫస్ట్ ఈవెంట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళి టైంలో అన్ని ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా పెళ్ళికి ముందు 5 days. సో దాంట్లో ఫస్ట్ డే ఆఫ్ పెళ్ళి కూతురు అంటే మా అమ్మ పెళ్ళి కూతురుని చేసిందనమాట నన్ను. సో అప్పుడు నేను ఇది కట్టుకున్నా అండ్ ఇది కట్టుకొని ఒక రీల్ కూడా చేశాను, చాలా హిట్ అయింది ఆ రీల్. ఆ తర్వాత చాలా పేజెస్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సో ఎస్, ఇది నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట ఈ శారీ వచ్చేసి. సో ఇది నేను అచ్యుత కలెక్షన్స్ వాళ్ళ పేజ్లో పర్చేస్ చేశాను అండ్ వాళ్ళ పేజ్లో నేను చాలా కొన్నాను ఇప్పటి వరకు, చాలా బాగుంటాయి కలెక్షన్స్. సో నేను పక్కకు ఫోటో కూడా వేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ పేజ్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇదే శారీ ఉంటుందా లేదా నాకు గ్యారంటీ లేదు, ఎందుకంటే 6 months అయిపోయింది కాబట్టి. బట్ ఇంకా వేరే కలెక్షన్స్ కూడా ఉండొచ్చు మేబీ. సో పెళ్లి టైంలో నా ఫేస్కి అయితే నేను చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను అనమాట. అంటే ఫేస్ చాలా ఆయిల్ అయిపోవడము, మేకప్ వేసుకుంటాం కదా మనము. సో అవన్నిటిని మంచిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సో ఐ గేవ్ ఇంపార్టెన్స్ టు సీరమ్స్ అనమాట. సో దాంట్లో నేనైతే ప్లమ్ వాళ్ళ సీరమ్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో అదేంటనంటే ప్లమ్స్ 10% నియాసినమైడ్ సీరమ్ విత్ రైస్ వాటర్ అనమాట. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మన ఫేస్కి ఉన్న డల్నెస్ కానీ లేకపోతే ఆయిలీనెస్ ఏదైతే ఉంటే కూడా మొత్తం క్లియర్ అయిపోయి చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే మంచి ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో నియాసినమైడ్, విటమిన్ B3 అండ్ రైస్ వాటర్ ఫర్మెంట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆ తర్వాత స్క్వాలిన్ ఉంటుంది అండ్ ఆల్సో ప్లాంట్ డిరైవ్డ్ న్యాచురల్ కెఫైన్ అండ్ విటమిన్ E అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి. సో ఇది యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ కానీ లేకపోతే బ్లెమిషెస్ కానీ ఫేడ్ అయిపోతాయి అండ్ సివం ప్రొడక్షన్ని మంచిగా రెగ్యులేట్ చేస్తుంది అండ్ అట్లాగే మన ఫేస్ పైన ఉన్న పోర్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మన ఫేస్ పైన ఉన్న యాక్ని ఆర్ ఇన్ఫ్లమేషన్ని కామ్ చేసి సూట్ చేస్తుంది అనమాట. అండ్ అట్లాగే సన్ డ్యామేజ్ నుంచి కూడా మంచిగా రిపేర్ చేస్తుంది అనమాట. సో ఈ ప్లమ్ 10% నియాసినమైడ్ ఫేస్ సీరమ్ విత్ రైస్ వాటర్ ఎలా యూజ్ చేయాలి అంటే, సో ఇది ఇలా ఉంటుంది అనమాట. నో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్రేగ్రెన్సెస్ ఆర్ నో ఎసెన్షియల్ oils added and ఇది 100% vegan, paraben free and cruelty free అన్నమాట. మనం face wash చేసేసుకున్న తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత మంచిగా డిజాల్వ్ అయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ పెట్టుకొని లేకపోతే మేకప్ అన్న ఏదైనా చేసేసుకోవచ్చు. నేను ఒకసారి మీ అందరికి అప్లై చేసుకొని చూపిస్తాను వెయిట్. సో ఇదేంటంటే ఇలా తీసుకొని జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ మన హ్యాండ్స్ మీద ఇలా వేసుకొని మనకు తెలిసిపోతుంది కదా మన ఫేస్కి ఎంత అవసరం వస్తుందో అని చెప్పేసి. సో ఇదన్నమాట, ఇలా వైట్ కలర్లో ఉంటుంది అండ్ ఇది మన ఫేస్ మీద అప్లై చేసేసుకోవడం. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో నియాసినమైడ్ ఏంటంటే ఇట్స్ వాటర్ సాల్యుబుల్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ B3 అండ్ అది స్పాట్స్ని టార్గెట్ చేస్తుంది, యాక్టిని సూట్ చేస్తుంది అండ్ సీబమ్ ప్రొటెక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ స్కిన్ బ్యారియర్ రెసిలియన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. అండ్ రైస్ ఫర్మెంట్ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే అది ఫైన్ లైన్స్ని ఇంకా వ్రింకిల్స్ని మినిమైజ్ చేస్తుంది అండ్ ఎన్లార్జ్డ్ పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో స్క్వాలిన్ ఏంటంటే ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్, స్లోస్ డౌన్ ది ఏజింగ్ అనమాట అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వల్ల హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో అప్లికేషన్ వచ్చేసి ఇంతే, వెరీ సింపుల్. సో దిస్ ఈస్ ద Plum's 10% niacinamide face serum with rice water. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ మీరు కనుక ఇది పర్చేస్ చేయాలనుకుంటే నా కూపన్ కోడ్ యూజ్ చేయండి SIRI10 అనమాట. సో SIRI10 ఇది యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ఆన్ ఆల్ ప్లమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్. సో ఇట్ ఈస్ SIRI10 అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. మీ అందరు కనుక ప్లమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లమ్ ప్రోడక్ట్ అని కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అనమాట. సో ఇది వచ్చేసి పెళ్లి కూతురు ఈవెంట్కి వేసుకున్న పట్టు చీర అనమాట, ఇది కంచి పట్టు. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా ఆన్లైన్లో చేయించుకున్నాను, డిజైనర్ క్లాజెట్ అనే పేజ్లో చేయించుకున్నాను. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇదన్నమాట, దీనికి ఏంటంటే నేను పట్టు శారీకి మీద బ్లౌజ్ అసలు యూజ్ చేయలేదన్నమాట. ఎందుకనంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మనకు కావాలి అనుకున్నప్పుడు వర్క్ బోర్ వచ్చినప్పుడు ఇలా కూడా కుట్టించుకోవచ్చు అని చెప్పేసి నేను పట్టు శారీ మీద బ్లౌజ్ యూజ్ చేయలేదు. సో ఇలా రా సిల్క్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది ఈ వర్క్, మొత్తం పర్ల్స్ ఐ మీన్ లైక్ పూసలతో వచ్చిన వర్క్ అనమాట, ఇది గోల్డ్ పూసలతోని. సో చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం జర్దోసి వర్క్, దీనికి కుందన్స్ స్టోన్స్ అవన్నీ కూడా వచ్చాయన్నమాట. హెవీగా ఉంటుంది బట్ వర్త్ వేరింగ్ ఇట్. సో మా ఇంట్లో ఏంటనంటే పెళ్లి కూతురు మార్నింగ్ చేస్తారు అండ్ దెన్ ఈవినింగ్ కూడా చేస్తారు అనమాట. సో మార్నింగ్ ఏంటంటే అమ్మ చేసింది పట్టుచీర కట్టుకున్నాను కదా, సో ఈవినింగ్ వచ్చేసి మా మేనత్త చేశారనమాట. సో మా మేనత్తనే తీసుకొచ్చారు శారీ నా కోసం, నేను ఇది కూడా ఫోటో వేస్తాను అండ్ ఆ టైంలో అయితే ఎవ్రీడే స్టోరీస్ కూడా పెడుతుండే అండ్ మా కజిన్స్ కూడా పెట్టి నన్ను ట్యాగ్ చేస్తే నేను రీపోస్ట్ కూడా చేస్తుండే అనమాట. సో ఈ శారీ మీద చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పి నాకు చాలా మెసేజ్ వచ్చినాయి, నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా కజిన్స్ కానీ అలా పెట్టినారు. సో ఇదేంటనంటే ఫ్యాన్సీ పట్టులాగా అనమాట, గ్రీన్ కలర్ విత్ బ్లూ కలర్ బార్డర్ అండ్ దెన్ పళ్ళు. సో ఇలా కొంచెం పైతానీ వర్క్ లాగా వచ్చింది, సారీ పైతానీ ప్రింట్ లాగా వచ్చింది అనమాట దీనికి. అండ్ దీనికి బ్లౌజ్ ఏమో నేనేం వర్క్ చేయించుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ ఉండి వచ్చిందనమాట. నాకు బ్లౌజ్ మిస్ అయింది, కనిపించట్లేదు, మేబీ నేను ఇది యూఎస్లోనే పెట్టేసి వచ్చానేమో. ఓకే, సో పెళ్లి కూతురు ఈవెంట్ ఫస్ట్ డే అయిపోయింది అండ్ ఆ తర్వాత వచ్చేసి హల్దీ అనమాట. హల్దీకి అయితే మేము మీ వీడియో చూసారు కదా, ధూమ్ ధామ్ చేసినాము, ఫుల్ డోల్. రాజస్థానియా గుజరాతియా రెండు కాదు, ఇట్ వాజ్ పంజాబీ డోల్ అంట. సో మంచిగా ఇద్దరు వచ్చినారన్నమాట, ఫుల్ మంచి పంజాబీ అటైర్ వేసుకొని. సో అసలు నేను రెడీ అవుతున్నా, బేసికల్లీ రెడీ అవుతుంటేనే కింద వాళ్ళు డోల్ చప్పుడు వినిపిస్తుంటే నేను పదండి చాలా రెడీ అయ్యింది అని చెప్పి మా ఫ్రెండ్స్ రెడీ చేస్తుండే. ఆ రోజు తీసుకొని వెళ్ళిపోయినా ఫాస్ట్గా వాళ్ళని, ఇంకా పెళ్లి కూతుర్ని చేసే టైంలోనే నేను ఫుల్ డాన్స్లు వేసుకుంటూ పెళ్లి కూతుర్ని చేస్తుండే అనమాట. సో హల్దీకి వచ్చేసి నేను ఇలా ఎల్లో కలర్ది చేయించుకున్నాను, కస్టమైజ్డ్ శారీ అండ్ దెన్ బ్లౌజ్ అనమాట. బయట కొనుక్కుంటే ఏంటనంటే నాకు ప్రాపర్ ఎల్లో దొరకట్లేదు, లేకపోతే ఎల్లోలో వేరే కాంబినేషన్ మిక్స్ అయి ఉన్న శారీస్, కాంట్రాస్ట్ ఉన్న శారీ అట్లా కనిపించినాయి. సో నాకైతే మంచిగా కనిపించలేదు అండ్ ఆల్సో ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్ బికాజ్ మళ్ళీ అయితే మనం హల్దీలు చేసుకోము కదా, వేరేవైతే మనం మళ్ళీ కట్టుకోవచ్చు, లేకపోతే వేరే ఈవెంట్స్కి కూడా మనం ఓకే ఈ శారీ వేసుకుంటున్నాం అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ హల్దీ ఏంటంటే మన హల్దీలోనే మనం మంచిగా రెడీ అవ్వచ్చు, వేరే వాళ్ళ హల్దీలో మనం రెడీ అయితే బఫూన్లా ఉంటాం. సో అందుకే నేను నా హల్దీకి ఇట్లా మంచి కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం ఆల్ ఓవర్ చేయించుకున్నా. సో మొత్తం ఇట్లా బ్యూటిఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టించి వర్క్ చేయించుకున్నాను అన్నమాట. అండ్ శారీ వచ్చేసి చందేరీలో, చందేరీ జార్జెట్ ఏదో అన్నారు. సో అలా నేను మిక్స్ చేసి చేయించుకున్నా. అండ్ దీనికి కూడా వర్క్ చేశారనమాట. సో మంచి గోల్డెన్ జరీతోని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేశారు. అండ్ ఇవే చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి డిఫరెంట్ కలర్స్లో బ్లౌజ్ కూడా వేశారన్నమాట. సో దాట్ మంచిగా రెండు కాంబినేషన్లో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో మన గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్డ్ బార్డర్ అనమాట. సో ఇది ఎక్కడ చేయించుకున్నానో డీటెయిల్స్ కూడా నేను లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట. సో హల్దీది అయిపోయింది, పెళ్లి కూతురు అయిపోయింది. సో హల్దీ తర్వాత మేము ఈవినింగ్ మెహందీ ఈవెంట్ చేసామన్నమాట. సో మెహందీ ఈవెంట్ ఆల్మోస్ట్ నా పెళ్ళి 5 days అయింది. సో 5 రోజుల పెళ్ళి అంటూ ఉంటారు కదా, సో అట్లనే నా పెళ్ళి 5 రోజులు అయిందనమాట. అండ్ మెహందీ ఈవెంట్లో నేను వచ్చేసి లెహెంగా వేసుకున్నా. సో లెహెంగాస్ అనగానే నేను ఫస్ట్ ఏ పేజ్ చెప్తాను? సో ఎప్పటి నుంచో నేను లెహెంగాస్ కానీ జార్జెట్ ఫ్రాక్స్ కానీ ఎక్కువ మటుకు నేను చేయించుకునేది ఎలిగెన్స్ బొటిక్ అనే పేజ్లో అనమాట. సో నేను ఈ లెహెంగా తంతకరే చేయించుకున్నాను. సో అన్ని శారీస్ అయిపోతున్నాయి అని చెప్పి మెహందీకి ఇట్లా లెహెంగా లాగా ప్లాన్ చేసినాం అనమాట. సో ఇది వచ్చేసి దానికి బ్లౌజ్ అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఇట్లా అంటే మల్టీ కలర్ టైప్ కూడా అనుకొని నేను ఇంకా డిజైనర్ హేమ ఇద్దరం కలిసి ప్లాన్ చేసిన లెహెంగా అనమాట ఇది. సో దీనికి బ్యూటిఫుల్గా ఇట్లా హ్యాండ్స్ దగ్గర హ్యాంగింగ్స్ లాగా వస్తాయి అనమాట. సో ఇట్లా పూసలు పర్ల్స్తోని హ్యాంగింగ్స్ వస్తాయి. అండ్ మిగతా వర్క్ అంతా కూడా ఇట్లా పూసలు అండ్ దెన్ స్టోన్స్ అనమాట. సో దిస్ ఈస్ ద లుక్. సో మనము ఇదేంటంటే నాకు బోట్ నెక్ వచ్చింది ఇలా. సో మనం దీనికి ఇంకా మీ నుంచి నెక్లెస్ చోకర్ అలా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏంటనంటే దీనికే అట్లా బ్యూటిఫుల్గా నెక్ పీస్ లాగా వర్క్ అనేది వచ్చిందనమాట. సో నేనేంటంటే పిక్చర్స్లో హైలైట్ అవ్వాలి అండ్ నేనే పెళ్లి కూతుర్ని కాబట్టి చోకర్ వేసుకున్నాను అనమాట. నేను పిక్చర్ కూడా ఇస్తా సైడ్కి. సో మనం నార్మల్గా రెగ్యులర్గా ఈవెంట్స్ ఏమైనా వేసుకుంటే వేరే వాళ్ళ పిల్లలకి అట్లా వెళ్తే మాత్రం ఇలాంటి బ్లౌజ్ డిజైన్కి అసలు నెక్లెస్ కూడా అవసరం లేదనమాట. అండ్ దీని తర్వాత ఇది ఓని అనమాట. దిస్ ఇస్ దుపట్టా, బ్లూ కలర్లో వచ్చింది. అండ్ డిఫరెంట్ కలర్స్ బ్లౌజ్ పీచ్, ఓని వచ్చేసి సీ గ్రీన్, అండ్ ఆ తర్వాత లెహెంగా. సో దిస్ ఈస్ ద లెహెంగా. ఇలా అన్ని మల్టీ కలర్స్, అన్ని లైట్ కలర్సే, అన్ని మల్టీ కలర్స్ అనమాట. సో దిస్ ఇస్ ద లెహెంగా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. నేను పిక్చర్ సైడ్కి వేస్తాను. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం, చాలా హెవీ ఉంటుంది బికాస్ క్యాన్ క్యాన్ ఉంటుంది లోపల కాబట్టి. సో మెహందీ తర్వాత చేసే ఈవెంట్ మా ఇంట్లో నెక్స్ట్ డే కొట్నం అనమాట. సో నేను పెట్టిన అది కూడా వీడియో. ఇట్ వాజ్ లైక్ కొట్నం అంటే చాలామందికి తెలీదు ఏంటి అని చెప్పేసి. సో అందుకే నేను పసుపు దంపుళ్ళ ఫంక్షన్ అని చెప్పి పెట్టాను. సో హల్దీ ఏంటంటే ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్స్ లాగా మనం చేసుకుంటున్నాము, బట్ అంతకుముందు మాత్రం పసుపు దంచడం అది చేసి ఒక ఈవెంట్ చేసి ట్రెడిషనల్గా మనకి పసుపు అనేది పూస్తారన్నమాట. సో ఆ ఈవెంట్కి నేను వేసుకున్నది ఏంటనంటే, సో దానికి వచ్చేసి ఇది కట్టుకున్నా. దీనికి కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. ఇది కంచిపట్టు. సో బేసికల్లీ అన్ని శారీస్ కాంట్రాస్ట్లో ఉన్నాయి కదా, అంటే పర్పుల్కి ఆరెంజ్ అట్లా. సో ఇదేంటనంటే మొత్తం ఇదే కలర్, బ్లూ కలర్లో వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ చేయించుకున్నా బికాజ్ మొత్తం బ్లూ కలరే ఉంది కాబట్టి మనం ఇలా కాంట్రాస్ట్ చేయించుకుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది అనమాట. సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ వచ్చింది కాబట్టి నేను జస్ట్ సింపుల్గా వర్క్ చేయించుకున్నాను. సో బార్డర్ పెద్దగా పెట్టించుకున్నాను. అన్ని 3/4 హ్యాండ్సే ఆల్మోస్ట్ నా బ్లౌజ్ అన్నీ కూడా. ఇలా పట్టి, ఒక చిన్న పట్టి మీద మగ్గం అనమాట, మొత్తం జర్దోసి వర్కే. అండ్ నెక్కు ఇలా చేయించుకున్నాను. సో నెక్ వచ్చేసి ఇట్లా, అండ్ దాని మీద నుంచి మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీ లాగా వేశారనమాట. సో నా మగ్గం బ్లౌజెస్ వచ్చేసి ఇవి, ఇది అండ్ పెళ్ళి బ్లౌజ్ అండ్ సంగీత్ బ్లౌజ్, ఇవన్నీ కూడా ఎలిగెన్స్ బొటిక్ వాళ్ళు చేశారన్నమాట. ఓన్లీ నా పెళ్లి కూతురు బ్లౌజ్ ఇంకా ఇంకొక చూపిస్తా, అవి రెండు మాత్రమే వేరే డిజైనర్ చేశారు. సో ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, అన్ని పేస్టల్ కలర్సే కొనుక్కున్నాను. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట. సో దీనికి నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. సో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి నేను చెప్తాను వేరే శారీ చూపించి. సో ఇది ఆర్గాన్స్ అనమాట. ఇది నేను తీసుకున్నది విఘ్నేశ్వర సిల్క్స్, కొత్తపేటలో విఘ్నేశ్వర సిల్క్స్ అని ఉంటుంది కదా, సో అక్కడ ఈ శారీ పర్చేస్ చేశాను. అండ్ ఆల్సో నేను ఇంకా పునీత్ కలిసిన ఫస్ట్ మీట్ అన్నమాట. అంటే మా పెళ్లి చూపులప్పుడు కూడా ఒక బ్లూ కలర్ది కట్టుకున్నా, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ, అది కూడా సేమ్ ఆర్గాన్జానే, అది కూడా అక్కడే పర్చేస్ చేశాను అనమాట. విఘ్నేశ్వరాలు చాలా బాగుంటాయి కలెక్షన్స్, అండ్ ఆల్సో ఆర్కే కలెక్షన్స్ చూపిస్తా, అక్కడ కూడా కొన్న చాలా శారీస్. సో ఇదేంటనంటే మా కజిన్ భవ్య ఉంటుంది కదా, వాళ్ళ అత్తయ్య వాళ్ళు నాకు దాని పెళ్ళిలో పెట్టిన చీర. ఇది టిష్యూ పట్టు అనమాట, చాలా బాగుంటుంది, లైట్ కలర్, ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఈ శారీకి నేను రెడీమేడ్ బ్లౌజ్ కొన్నాను అనమాట, మంచి వర్క్ వచ్చి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ కొన్నాను. సో ఈ గ్రీన్ అండ్ పింక్ శారీకి కూడా రెడీమేడ్ బ్లౌజ్ కొన్నాను చెప్పాను కదా. సో ఇవి రెండు వచ్చేసి దిల్సుఖ్ నగర్లో బ్లౌజ్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట షాప్. నాకు కరెక్ట్గా అడ్రస్ అంటే తెలీదు, మేబీ కోనాక్ థియేటర్ గల్లీలో ఉంటుంది అది, కొంచెం ముందెళ్తే యా కోనాక్ థియేటర్ కొంచెం ముందెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఆ షాప్. చాలా బాగుంటాయి అక్కడ కలెక్షన్స్. నాకు ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి 1200కి వచ్చింది, ఇది 900కి వచ్చింది. అండ్ ఈ పింక్ది కూడా నేను పిక్చర్ వేస్తాను, ఆ బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1100కే వచ్చిందన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్, బాగుంటాయి వాళ్ళ దగ్గర. అండ్ ఆ రోజు ఈవినింగే మేము హాల్కి వెళ్ళిపోయాము. అండ్ సంగీత్లో నేను వేసుకున్న శారీ ఏంటంటే ఇది, ఎదుర్కోళ్ళ ఈవెంట్కి ఇది వేసుకున్నా. సో ఇది వచ్చేసి నేను శారీస్, ఇది ఇంకా నా పెళ్ళి శారీ, ఇవి రెండు నేను బ్రాండ్ మందిర్లో కొన్నాను అనమాట. సో బ్రాండ్ మందిర్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంది, అక్కడ పర్చేస్ చేశాను. మా వదిన శారీ, మా మమ్మీ శారీ అవన్నీ కూడా అక్కడే అనమాట. సో దీనికి నేను చాలా నీట్గా బ్యూటిఫుల్గా చేయించుకున్నాను అనమాట బ్లౌజ్, ఫేవరెట్ బ్లౌజ్ ఇది నాది. సో ఇలా నెట్ మీద నేను వర్క్ చేయించుకున్నా, డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ప్యాటర్న్ మొత్తం సిల్వర్తోనే జర్దోసి వర్క్ అనమాట. అండ్ స్టోన్స్ అవన్నీ కూడా, బికాజ్ నైట్ ఫంక్షన్ కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అవ్వాలని చెప్పేసి ఇట్లా చేయించుకున్నాను. అండ్ దీనికి కూడా మొత్తం సిల్వర్ జరీ వచ్చింది, అందుకే ఇలా సిల్వర్లో పెట్టుకొని చేయించుకున్నాను అనమాట. అండ్ వెనకంతా కూడా మనకు నార్మల్గా క్లాత్ తీసుకొని చేయించుకోవడమే. సో ఇలాంటి మగ్గం వర్కులు ఏదైతే ఉన్నాయో, మనము ఆల్రెడీ మన పట్టు శారీస్కి వచ్చిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో అటాచ్డ్గా, దాని మీద మనం వర్క్ చేస్తే ఓన్లీ వన్ వేర్కి పాడైపోతుంది అనమాట. సో అందుకే మనకి ఎప్పటికీ మంచిగా ఉండాలనుకుంటే మనం వేరే క్లాత్ తీసుకొని, రా సిల్క్ కానీ అలా తీసుకొని మనం చేయించుకోవాలి వర్క్ అనేది. సో అంటే మనకు ఎక్కువ రోజుల వరకు ఉంటుంది. అండ్ ఆ తర్వాత బోర్ వచ్చినా కూడా మనం తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక అలా శారీలో ఉన్న బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అనమాట. ఎదర్ వేస్ వీ కెన్ యూజ్ ఇట్. అండ్ ఆ తర్వాత సంగీత్ లెహెంగా, అది చాలా హెవీ ఉంది, నేను తీసుకురాలేదు ఇక్కడికి. సో సంగీత్ లెహెంగా వచ్చేసి కోటిలో స్వాతీస్ బొటిక్ అని ఒక షాప్ ఉంటుంది అనమాట, స్టోర్ అది. సో అక్కడ నేను కొన్నాను, ఆల్మోస్ట్ నాకు అది 26,000 పడింది అనమాట ఆ లెహెంగా అనేది. సో ఈ శారీస్ కూడా అంతే, నాకు అవే రేంజ్లో వచ్చినాయి. ఇది కూడా 22,000 పడింది. నా పెళ్లి శారీ 30 ఆల్మోస్ట్ 30 పడింది. సో అట్లా. అండ్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా అనమాట, ఆబ్వియస్లీ మనకు బ్లౌజ్ మగ్గం అంటే ఎక్స్ట్రా అవుతుంది కదా, సో అలా. అండ్ ఇది వచ్చేసి పెళ్లి శారీ, ఈ పెళ్లి శారీయే నేను యాదగిరి గుట్ట కూడా కట్టుకున్నాను. అంటే కంపల్సరీ మనం పెళ్లి పట్ల మీద పోవాలని చెప్పి అంటారు కదా. అండ్ మా అత్తే వాళ్ళ సైడ్ వరంగల్లో సోమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి పెళ్ళి అయిన తర్వాత. అండ్ దీనికి బ్లౌజ్ హెవీగా చేయించుకున్నాను, ఎందుకంటే పెళ్ళి కాబట్టి. సో ఇలా చేయించుకున్నాను అనమాట, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇది. సో ఇలా ఆరెంజ్ కలర్ వచ్చింది, ఆల్మోస్ట్ రెడ్ నుంచి ఆరెంజ్ ఆ టైప్ ఆఫ్ కలర్లో. సో దీనికి కూడా ఇలా పర్ల్స్ వేయించుకున్నాను అనమాట ఇక్కడంతా కూడా. సో హ్యాండ్కి చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో బ్యాక్ నెక్, ఫ్రంట్ ఎట్లాగో మనం మొత్తం శారీ వేసుకుంటాం, మనకి పూలదండలు అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద కనిపించదు, అండ్ మనకి ఎక్కువ బరువు అనిపిస్తుంది. సో అందుకే నేను ఫ్రంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఓన్లీ బ్యాక్కే ఇచ్చాను. అండ్ ఆల్సో మనం కొంగు లెఫ్ట్ వేసుకుంటాం కాబట్టి రైట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇట్లా వర్క్ చేశారనమాట. సో ఈ వర్క్ వచ్చేసి హేమ గారే వేశారు, ఎలిగెన్స్ బొటిక్. అండ్ ఇది నాకు ఆల్మోస్ట్ 15K పడింది వర్క్కి. దీంట్లో కూడా సింపుల్గా చేయించుకోవచ్చు. పెళ్ళి చీర కూడా సేమ్ నేను బ్రాండ్ మందిలోనే కొన్నాను. సో ఇలా ఎల్లో అండ్ రెడ్ వచ్చిందనమాట, పెద్ద బార్డర్ వచ్చింది. సో పెళ్ళి తర్వాత బరాత్కి నేను వేసుకున్న శారీ ఇది అనమాట. సో ఇది కూడా మీరు చూసారు. ఇది వచ్చేసి నేను సేమ్ చెప్పా కదా, మా ఇంటి దగ్గర ఒక ఇంట్లో షాప్ లాగా ఉంటుంది అని చెప్పేసి, సో అక్కడ కొన్నాను. అండ్ ఇది సాఫ్ట్ పట్టు అనమాట, కంచిలోనే సాఫ్ట్ పట్టు అంటారు కదా. సో ఇట్లా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. సో ఇది నాకు ఆల్మోస్ట్ 8800 9000 పడింది ఈ సారీ. అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా ఎంచుకున్నా, ఎందుకంటే అప్పటికే ఫుల్ అలసిపోయి ఉంటాం కదా, ఇంకా అంత హెవీ హెవీ వేసుకోలేనేమో అని చెప్పేసి ఇలా సింపుల్ గా ఎంచుకున్నా అన్నమాట. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇది బ్లౌజ్. అండ్ ఇది యూఎస్ తీసుకెళ్ళిన ఆ బ్యాగ్ నుంచి ఇప్పుడు తీస్తుంటే నాకు ఈ బ్లౌజ్ కనిపించింది. ఇందాక చెప్పినా కదా రెడీమేడ్ బ్లౌజ్ పింక్ అని చెప్పేసి, ఈ పింక్ అండ్ సిల్వర్ తీసుకున్నా అని చెప్పి ఇదే ఆ బ్లౌజ్ చెప్పినా కదా ఫుల్ బాగుంటుంది అన్నది ఇది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇదే 1100కి వచ్చింది నాకు. మా అత్తే వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అత్తే వాళ్ళు నాకు ఒక శారీ పెట్టారనమాట. సో అది ఈ శారీ క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో పట్టు చీర పెట్టినారు. ఇది పళ్ళు అండ్ ఇది శారీ ఇదన్నమాట. సో అప్పుడు నేను కట్టుకోలేదు, ఎందుకంటే అప్పుడే పెట్టినారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు శ్రావణ మాసంకి నేను ఇది మంచిగా డిజైన్ చేయించుకొని బ్లౌజ్ కట్టుకుంటా ఈ శారీ. యా, నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వ్రతంకి కట్టుకున్న శారీ, నెక్స్ట్ డే పెళ్ళవ్వగానే అక్కడ ఫస్ట్ డే సత్యనారాయణ వ్రతం కట్టుకున్న శారీ ఏంటనంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో కుప్పడం పట్టు అనమాట. సో నేను ఆల్రెడీ అది యూఎస్లో కట్టుకున్న శ్రీరామనవమి ఈవెంట్ కట్టుకున్న శారీ అనమాట. అది అక్కడే పెట్టేసి వచ్చాను, సరికి పిక్చర్ వేస్తాను. అండ్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే వ్రతం అయ్యింది, దానికి నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇది గ్రీన్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో వెంకటగిరి జమీందార్ శారీ అనమాట. సో నాకైతే ఇది ఆల్మోస్ట్ 17,000 to 18,000 పడింది ఈ శారీ. ఇది విఘ్నేశ్వర సిల్క్స్లోనూ ఆర్కే కలెక్షన్స్లో రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొన్నా అనమాట. నాకు అసలు ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడు నేను చాలా పర్చేస్ చేశాను ఈ శారీ. ఆ రెండిట్లో ఎక్కడో ఒక వేర్ పర్చేస్ చేశాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా చేయించుకున్నా, బాగుంది కదా. అండ్ హ్యాండ్స్కి ఇట్లా డిఫరెంట్ చేయించుకున్నాను అనమాట. సో ఇది ఇంకా ఈ ఆరెంజ్, ఈ రెండు ఒక దగ్గర చేయించుకున్నాను. అండ్ తర్వాత 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 అయిపోయినాయి ఆల్మోస్ట్. యా, ఆ తర్వాత ఈ శారీ ఇప్పేసి వేరే శారీ కట్టుకున్నాను అనమాట. అది మా అమ్మ పెట్టింది చీర. ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది పట్టు చీర. పీచ్ అండ్ పర్పుల్ కాంబినేషను, అంటే ఇది డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. దీనికి బ్లౌజ్కి వర్క్ చేయించుకోలేదు, బోట్ నెక్ టైప్లో కుట్టించుకున్నా అంతే, ఇట్లా బార్డర్ పెట్టుకొని. నాకు ఇది చాలా తక్కువ పడింది రేట్, ఎంత అంటే 4,500 or 5,000 ఎంతకో వచ్చేసింది శారీ. చాలా బాగుంది, సెమీ కంచి పట్టు శారీ అన్నమాట ఇది. సో ఇది ఇంకొక శారీ, అదే టైంలో నేను హోమ్ టూర్ చేసిన అనమాట. అంటే పెళ్ళప్పుడు బాగా పనులు చేసిన తర్వాత మోడిఫైడ్ హోమ్ టూర్ చేసినప్పుడు కట్టుకున్న శారీ అన్నమాట, జార్జెట్ శారీ ఇది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను, రఫుల్ టైప్ అది. అండ్ ఇది కూడా అంతే, పెళ్ళైనాక ఈవెంట్స్ కట్టుకుంటాం కదా నార్మల్గా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా ఎవరైనా పిలిచినప్పుడు అట్లా అని చెప్పి తీసుకున్న శారీ అనమాట. గుడికి వెళ్ళాం ఫస్ట్ పెళ్ళైన తర్వాత, సో అప్పుడు కట్టుకున్న శారీ ఇది. దీనికి చికెన్ వర్క్లో ఇట్లా మంచి బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్లోనే పర్చేస్ చేశాను నేను. ఆల్మోస్ట్ అక్కడ చాలా కొన్నా అనమాట, ఇట్లా సింపుల్ సింపుల్ శారీస్. అండ్ డన్. యా, సో ఇవన్నీ వచ్చేసి నా పెళ్ళి చీరలు, నా పెళ్ళి లెహెంగా, నా పెళ్ళి అవుట్ఫిట్స్ అనమాట. చాలామంది అడిగారు కదా అండి, ఇవాళ నేను చేశాను. అది నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా, బట్ పెళ్ళప్పుడు అస్సలు టైం కుదరలేదు అనమాట నాకు చేయడానికి, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతే ఇవన్నీ ఉండవు కాబట్టి ఇవన్నీ చేసేసి మీ అందరికీ చూపించేసి, ఇప్పుడు వచ్చిన సీజన్ పెళ్ళి సీజన్ నెక్స్ట్ ఉంది కదా, అందరికీ హెల్ప్ అవుతుంది ఈ బ్లౌజులు, ఈ చీరలు ఎట్లెట్లా కొనుక్కున్నా, ఎక్కడెక్కడ కొనుక్కున్నా మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీరందరూ కూడా అన్నీ ఒకటే మోడల్ కొనకండి, డిఫరెంట్ డిఫరెంట్ పట్టు చాలా వచ్చాయి ఇప్పుడు. ఇప్పుడు డిఫరెంట్గా ఇంకా కలంకారీ పట్టు అని చెప్పేసి, నారాయణపేట్ పట్టు అని చాలా వచ్చినాయి. నా పెళ్ళప్పుడు అప్పుడప్పుడు ట్రెండింగ్ అవుతుండేనేమో, నా వరకు రాలేదు అవన్నీ కూడా. సో ఇప్పుడు వచ్చినాయి అన్ని శారీస్, అన్ని టైప్స్ ఆఫ్ పట్టులో ఒక్కొక్క శారీ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కట్టుకున్నప్పుడు బోర్ రాదు, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఇదే అనమాట నా పట్టు శారీ కలెక్షన్స్. సో మీ అందరు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఏమేమి పెట్టాలో వీడియోస్ కూడా కమెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండర్ ల్యాండ్, టేక్ కేర్, బాయ్.